get more exclusive visuals, fun, musty and much more. Subscribe to VT Media and hit the bell icon. కొంతమంది మతం కోసం కొట్టుకుంటారండి, ఇంకొంతమంది కులం కోసం కొట్టుకుంటారు, ఇంకొంతమంది డబ్బు కోసం కొట్టుకుంటారు. కానీ నిస్వార్థంగా ఏ కారణం లేకుండా కొట్టుకునేది ఒక్క భార్యాభర్తలేనండి. డాడీ ఏం చెప్పావురా ఇందులో, నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అసలు హాస్యానికి మనం ఎక్కడికో వెళ్ళవసరంలే. మన ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఉండే హాస్యం అంతా ఎంత కాదండి. భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు, భార్య కాలు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి అన్ని వడ్డించి ఓ వంటగదిలోకి వెళ్ళిపోయింది. వీడిలా అరిచాడ, సేవ్, నీకు కొన్ని వందల సార్లు చెప్పాను వంట చేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని చెయ్యని, చూడు కూర్నిండా వెంట్రుకి లేనాడు. ఆవిడ రస 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 బయటకు వచ్చింది. మీకు కొన్ని వేల సార్లు చెప్పాను భోజనం చేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని చేయండి అని. అవి వెంట్రుకలు కావు, కొత్తిమీర కాళ్ళు. అయినా నిన్ను చేసుకుని ఇలాగైపోయింది. కానీ మాది ఏం వంశమే, మాది ఏం వంశం, మా తాత సింహం, మా నాన్న పులి, నన్ను అందరూ పులి బిడ్డ అంట. దుర్గాదేవి కూర్చుంది కదా అని పులికి పూజ చేయలేం కదా సార్? పొరలే పులి నొక్కున్నావు కదా, పులిహారులో పులి ఎంత పవర్ఫుల్, మీరు అంతే సార్. మరి అదే నేను రోజు మీకు చెప్పేది, మీ వంశంలో మనుషులు ఎవరు లేరని. అయినా నేను నీకు తగనే, నేను నీకు తగను, నీకు సొంత ముద్దు, ఎందుకు పనికిరాని వాడు, తెలుగు తక్కువ వెనగా భర్తగా రావాలి. మా నాన్న ఆ సంబంధమే చూశాడు. ఆహా, మరి మీ నాన్న ఆ సంబంధమే చూస్తే ఆడనే చేసుకోలేమేవా? ఆడికే చేశాడు మళ్ళీ పంచి. అందువల్ల ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పట్టు పెట్టుకుని మాట్లాడాలండి. ప్రతిరోజు ఇలాగే కలుద్దాం. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అరే బాయ్, జరా ఇలాంటి మస్తు మస్తు న్యూస్లు నవ్వుకోవాలి అనుకుంటే జరా వీటీ మీడియాకి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ కనిపిస్తున్న గంట ఐకాన్ని ఒక్కసారి జర్ర కొట్టండి.